హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. డిబిఎస్టీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. వెల్కమ్ స్పీచ్ ఇస్తూ ఉంటారు అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలో వాళ్ళందరూ భరతనాట్యం డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్, ఇంకా అలా వాళ్ళ మంచి మిషన్ ఎడ్యుకేషన్ని తెలియపరిచే స్కిట్స్ అవన్నీ చేస్తూ ఉంటారనమాట. స్టూడెంట్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వసుధార చక్రపాణికి కాల్ చేస్తుంది. హలో నాన్న, బయలుదేరారా అని అడుగుతుంది. అమ్మ వసమ్మ, ఇప్పుడే అల్లుడు గారికి జ్యూస్ తాగించాను, ఇదిగో బయలుదేరుతున్నాం, కానీ ఇంకొకసారి ఆలోచించుకోమ్మా అని అంటారు. నాన్న, నేను బాగా ఆలోచించాను. ఈ కాలేజ్లో స్టూడెంట్స్ ఖచ్చితంగా రిషి సార్పై చెయ్యి పడితే ఊరుకోరు. రిషి సార్కి అండగా కొంత వేల మంది ఉన్నారు. ఆ శైలేంద్ర రిషి సార్ని ముట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాడు. వాడి గురించి మీరేమీ కంగారు పడద్దు. మీరు రిషి సార్ని తప్పకుండా తీసుకురండి అని చెప్తుంది వసుధార. సరేమ్మా అని ఇంకా చక్రపాణి రిషిని తీసుకుని బయలుదేరతారు డిబిఎస్టీ కాలేజ్కి. ఇది ఇలా ఉండగా డిబిఎస్టీ కాలేజ్లో అన్ని సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడే మినిస్టర్ గారు డిబిఎస్టీ కాలేజ్కి రీచ్ అవుతారు. మినిస్టర్ గారు ఇంకా వెల్కమ్ చేయడానికి వసుధార స్టూడెంట్స్ అందరూ స్పెషల్ బొకేస్తో వెయిట్ చేస్తూ ఉంటారు. మినిస్టర్ గారికి అందరూ వెల్కమ్ చేస్తారు. నమస్తే సార్, మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా స్పెషల్ చైర్లో, రిజర్వ్ చైర్లో మినిస్టర్ గారిని కూర్చోమని చెప్తారు. ఇంకా మినిస్టర్ గారు ఆ ఫ్లెక్సీలన్నీ చూసి వసుధార మహేంద్రతో, అమ్మ వసుధార, రిషి ఇవాళ వస్తున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, రిషిని చూసి చాలా రోజులైంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును సార్, రిషి సార్ ఇవాళ తప్పకుండా వస్తారు అని శైలేంద్ర వైపు చూస్తూ మాట్లాడుతుంది వసుధార. ఇంకా మినిస్టర్ గారు అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఇంకా చూస్తూ ఉంటారు. అందరి పర్ఫార్మెన్స్ ఇంకా నచ్చుతూ ఉంటాయన్నమాట మినిస్టర్ గారికి. ఇది ఇలా ఉండగా శైలేంద్ర పక్కకి వచ్చి, హలో రే, ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతాడు. బ్రదర్, తెలుసుకుంటానని చెప్పాను కదా, ఎందుకంత కంగారు పడతావు అని అంటాడు రాజీవ్. తెలుసుకుంటా కాదు, తెలిసిందా లేదా అని అడుగుతాడు శైలేంద్ర. భయ్యా, తెలియలేదు కానీ తెలుసుకుంటా, నువ్వేమీ కంగారు పడద్దు. ఇంకొద్ది నిమిషాల్లో నేను వాళ్ళని పట్టుకొని ఆ రిషిసర్ని ముక్కలు చేసేంతవరకు ఊరుకోను, ఓకేనా అని అంటారు. సరే, జాగ్రత్త, కావాలంటే రౌడీలను పంపిస్తాను అని అంటారు. ఆ రౌడీలని పంపించు, కానీ నా దగ్గర బుల్లెట్లు కూడా ఉన్నాయి. సరే నీ ఇష్టం, ఫోన్ పెట్టేస్తున్నా అని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు రాజీవ్. ఖచ్చితంగా చక్రపాణి మావయ్య ఇటువే వస్తారని ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తే అర్థమైంది. ఆ రిషిని లేపేస్తే వసుధార ఒంటరైపోతుంది, అప్పుడు వసుధారని నేను ఎత్తుకుపోతాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా చక్రపాణి రిషిని క్యాబ్లో కూర్చోబెడతారు. మావయ్య, నేను బాగానే ఉన్నాను అని అంటారు రిషి. అల్లుడు గారు, మీరు ఎంత ఆరోగ్యం మెరుగుపడినా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. మీకోసం డిబిఎస్టీ కాలేజ్ ఎదురు చూస్తుందంట. కాలేజ్లో స్టూడెంట్స్, లెక్చరర్లు అందరూ మీరు రావాలని కోరుకుంటున్నారంట, వసమ్మ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది అని అంటారు. ఇంకా రిషి ఆలోచనలో పడతాడు. బాబు, మీరేమీ భయపడద్దు, కంగారు పడద్దు, మిమ్మల్ని జాగ్రత్తగా నేను తీసుకువెళ్తాను బాబు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అని అంటారు చక్రపాణి. ఇంకా రిషి పాపం అలా అభిమానంగా చక్రపాణి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా క్యాబ్ అయితే బయలుదేరుతుంది, కానీ దారి మధ్యలో ఒక బైక్ అడ్డంగా పెట్టి ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ కార్ దిగి, ఏయ్ ఎవరా నువ్వు అని అడుగుతారు. అప్పుడే గన్ తీసుకొని అలా రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చక్రపాణి. రేయ్ ఎవరు నువ్వు అని అడుగుతారు. నీ ప్రాణాలు కావాలంటే వెళ్ళిపో, లేకపోతే చచ్చిపో అని గన్ పాయింట్ బ్లాంక్లో పెడతాడు. వద్దు సార్ వద్దు అని ఆ క్యాబ్ డ్రైవర్ పారిపోతాడు. ఇంకా అలా రాజీవ్ అయితే చక్రపాణి దగ్గరికి వస్తాడు. మావయ్య బాగున్నారా, మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళైంది, ఎలా ఉన్నారు అని అడుగుతాడు. రేయ్ దుర్మార్గుడా నువ్వు, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు. అయ్యో మావయ్య, మీకు ఇంకా నా గురించి తెలియదు అనుకుంటా, నేను పగ పట్టిన పాము లాంటి వాణ్ణి, మీరు నన్ను కొట్టినా తిట్టినా మళ్ళీ జన్మెత్తి మీపై పగ సాధిస్తా, ఇప్పుడు కూడా అంతే, మీరు నన్ను ఎంత అసహించుకున్నా ఇదిగో ఈ రిషి సార్ నన్ను జైల్లో పెట్టించినా బెయిల్ తీసుకుని బయటికి వచ్చి మీపై పగ సాధిస్తా. చూడండి మావయ్య, మీరంటే నాకు ఎలాంటి పగ లేదు, మీరంటే నాకు ఇంకా అభిమానం ఉంది, ఎందుకంటే మీరు నన్ను ఎప్పుడూ చాలా బాగా చూసుకునేవారు కాబట్టి. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేయాలంటే రిషిని నాకు అప్పచెప్పండి,
నేను ఇక్కడి నుండి వాణ్ణి తీసుకువెళ్ళిపోతా, లేకపోతే మీ ప్రాణాలు పోతాయి అని అంటాడు రాజీవ్. రేయ్ దుర్మార్గుడ, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా అల్లుడుగారిని నేను ముట్టుకొనివ్వను అని అంటారు చక్రపాణి. అమావయ్య, అల్లుడుగారేంటి, ఆయన ఎవరో? మీ అల్లుడుగారిని నేనే, పెద్దల్లుని నేనే, చిన్నల్లుని కూడా నేనే అని అంటాడు రాజీవ్. రాజీవ్ చెంప పగల కొడతాడనమాట చక్రపాణి. దుర్మార్గుడ, వసుధారాకి పెళ్ళి అవ్వక ముందే నువ్వు వసుధారాపై ఆశపడ్డావు అనుకున్నాను, కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా వసమ్మ జీవితం నాశనం చేయడానికేనా నువ్వు మళ్ళీ వచ్చావు? దుర్మార్గుడ, ఇవాళ నీ అంత చూస్తాను రా రేయ్ అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న పెద్ద స్టిక్ తీసుకొని రాజీవ్ని తలపై కొడతాడనమాట చక్రపాణి. మావయ్య, మీ నన్ను ఏమీ చేయలేరు, రే రౌడీలు అని పిలుస్తారు. ఇంకా రౌడీలందరూ వచ్చి ఒక్కసారిగా పాపం అటాక్ చేస్తారనమాట చక్రపాణి వైపు. ఇంకా చక్రపాణిని పక్కకు తోసేస్తారు. చక్రపాణికి ఒక స్టోన్ అయితే తగులుతుంది. పాపం చక్రపాణి చాలా బ్లడ్ అయితే పోతూ ఉంటుంది. ఇంకా రిషిని బయటికి తీసుకొస్తారు. రిషి చాలా ఇంకా నీరసంగా ఉండేసరికి అప్పటికి రిషి ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా రాజీవ్, ఏంటి రిషి సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, వసుధార నాకు కావాలంటే మీరు చచ్చిపోవాలి తప్పదు అని చెప్పి ఇంకా అలా రిషిని షూట్ చేద్దామని ఇంకా పాయింట్ బ్లాంక్లో కనిపెడతాడు. ఇక్కడ కాల్చమంటారా లేకపోతే నా వసుధార ఉన్న హార్ట్లో కాల్చమంటారా? నా వసుధార ఉన్న హార్ట్లోనే కాలుస్తాను అని ఇంకా అలా హార్ట్ దగ్గర పాయింట్ ఇంకా అలా పెడతాడనమాట. ఏం చేస్తాడు గన్ని కరెక్ట్గా షూట్ చేసేలోపు ఇంకా ఒకరు ఎంట్రీ ఇస్తారు. రౌడీలందరినీ కొడుతూ ఉంటారు. ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి భద్ర ఉంటాడనమాట. ఇంకా భద్ర రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడు. రాజీవ్ని కూడా ఇంకా గన్ రాజీవ్ చేతిలో నుంచి ఒక టెక్నిక్ ద్వారా లాక్కొని రాజీవ్కే ఎయిమ్ చేస్తాడు ఆ గన్ని. భద్ర, రేయ్ ఎవర్రా నువ్వు అని అడుగుతారు. నా పేరు భద్ర, నీకు నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ రిషి సార్ని వదిలేయ్ అని అంటారు. రేయ్, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వీళ్ళు నాకు కావాలి వదిలేయ్ అని అంటాడు రాజీవ్. చూడు, డబ్బు కోసం పనిచేయనురా, నేను అభిమానంతో పనిచేస్తాను, అయినా నువ్వు ఇప్పుడు ఫినిష్ అయిపోయావురా అని చెప్పి ఇంకా గన్తో తలపై కొడతాడు రాజీవ్ని భద్ర. రాజీవ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా రాజీవ్ని కార్ డిక్కీలో వేసుకొని భద్ర అయితే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. బాబు, మమ్మల్ని ఆపదలో ఉన్నప్పుడు కాపాడావు, నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చిన భద్రవే కదా అని అడుగుతారు చక్రపాణి. అవును సార్, బాగానే గుర్తుపెట్టుకున్నారు అని అంటారు. మావయ్య ఎవరు తను అని అడుగుతారు రిషి. రిషి సార్, నా గురించి మీకు తెలియదు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు అని అంటారు. బాబు వసమ్మ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతను అని చెప్పి చక్రపాణి రిషితో చెప్తారు. అవును సార్, నేను మీ ఇంట్లో డ్రైవర్ని, మహేంద్ర సారే నన్ను అపాయింట్ చేశారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వసుధార మేడంని జాగ్రత్తగా చూసుకోమని అపాయింట్ చేశారు, కానీ నాకెందుకో డౌట్ వచ్చింది అందుకే ఇలా వచ్చేసరికి మీరు కనబడ్డారు, వెంటనే మిమ్మల్ని కాపాడేశాను, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని డిబిఎస్టీ కాలేజ్కి రిషిని తీసుకువెళ్తూ ఉంటాడు భద్ర. ఇది ఇలా ఉండగా యూత్ ఫెస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. హోస్ట్ స్టేజ్ పైకి ఇంకా వసుధారాని, మినిస్టర్ గారిని, మహేంద్రని అందరినీ పిలుస్తూ ఉంటారనమాట. అలా ఇంకా హోస్ట్, మినిస్టర్ గారు మీ చేతులతో మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్కి అవార్డుని ప్రొవైడ్ చేయండి అని చెప్పి చెప్తారు. అప్పుడే మినిస్టర్ గారు, ఎలాగో రిషి వస్తున్నాడు కదా, రిషి చేతుల మీదుగా ఇస్తేనే చాలా బాగుంటుంది, నేను వద్దులేమ్మా అని అంటారు. ఏమ్మా వస్తారా, రిషి వస్తున్నారు కదా అని అడుగుతారు. ఎస్ సార్, రిషి సార్ వచ్చేస్తున్నారు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఉంటారు అని అంటుంది వసుధారా. ఇంకెక్కడ రిషి, వాడు రాడు, వాడు వస్తాడేమోనని మీరు ఇలా ఎదురు చూస్తూ ఉండండి, వాడి పాటికి పైలోకాలకి పార్సల్ అయిపోయి ఉంటాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. ఇంకా చాలా టైం అవుతుంది, రిషి ఎంతకి రాడు, ఏంటి ఏంటమ్మా రిషి ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయని చెప్పి మినిస్టర్ గారు అడుగుతారు. అదే చేస్తున్నాను సార్, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది వసుధార. అప్పుడే శైలేంద్ర, ఇంకెక్కడ రిషి, వసుధార ఖచ్చితంగా రిషి రాడు, వస్తాడని నువ్వు అందరినీ భ్రమలో పెట్టావు అంతే కదా అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు అని అంటుంది వసుధార. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, మీరే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, రిషి వచ్చుంటే ఈ పాటికే వచ్చేయాలి కదా, ఇంకా రిషి రాలేదంటే రిషి రాడనే అర్థం అని అంటారు. లేదు రిషి సార్ వస్తారు అని అంటుంది వసుధార. వస్తే ఎక్కడ, ఇంకొక 5 నిమిషాలు టైం ఇస్తాం, వస్తే ఓకే, లేకపోతే తెలుసు కదా ఏమవుతుందో అని అంటాడు శైలేంద్ర. ఇంకా మినిస్టర్ గారు కూడా పాపం సైలెంట్గా ఉంటారు. ఇంకా అందరూ రిషి రాడు అని అనుకునే టైంకి
ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంకా కార్ నుంచి రిషి అలా బయటికి దిగి కాలేజ్ లోపలికి నడుచుకుంటూ వస్తాడు. అదంతా చూసిన స్టూడెంట్స్ అందరూ ఇంకా క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేస్తూ రిషి సార్ వచ్చారు అని చెప్పి గట్టి గట్టిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. లెక్చరర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వసుధారా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. శైలేంద్ర మాత్రం ఛ, ఆ రాజీవ్ని నమ్ముకుంటే ఏ పని అవ్వలేదని చెప్పి చాలా జలస్గా ఫీల్ అవుతాడు. మినిస్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అందరూ ఇంకా చూస్తూ ఉంటారు రిషిని. రిషి అలా నడుచుకుంటూ వస్తాడు. మినిస్టర్ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడు. వెల్కమ్ యంగ్ మ్యాన్, చూడు నీ చేతులతోనే మెరిట్ ర్యాంకర్స్కి నువ్వే అవార్డు ఇవ్వాలి అని అంటారు. తప్పకుండా సార్ అని అంటారు రిషి. ఇంకా ఎవరైతే మెరిట్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ షీల్డ్ని ప్రొవైడ్ చేస్తాడనమాట రిషి. ఇంకా అలా అంతా యూత్ ఫెస్ట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రిషితో అందరూ మాట్లాడుతూ ఉంటారు. అలా ఇంకా లంచ్ బ్రేక్ అవుతుంది. రిషిని హక్ చేసుకుంటారు వచ్చి పాపం మహేంద్ర. నన్న రిషి అని అంటారు. డాడ్, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అని అంటారు. ఇంకా అలా అందరూ రిషితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భద్ర, సార్ మనం ఒక విషయం మర్చిపోయాం సార్ అని అంటారు. అవును, వెంటనే వాడిని తీసుకురా అని అంటారు రిషి. ఏమైంది సార్ అని అడుగుతారు. అమ్మ వసమ్మ, మేము దారిలో వచ్చేటప్పుడు మాపై అదిగో ఆ రాజీవ్ అటాక్ చేశాడు అని చెప్పి ఇంక చెప్తారనమాట చక్రపాణి. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఇంకా అలా రాజీవ్ నడుచుకుంటూ ఇంక తీసుకొని వస్తాడనమాట భద్ర. ఇంకా వాడిని తాళ్ళతో కట్టేస్తారు డిక్కీలో. డిక్కీ ఓపెన్ చేసి ఇంకా తాళ్ళు విప్పేసి రాజీవ్ని కొట్టి తీసుకువస్తాడు భద్ర. చెప్పు, నిజం చెప్పు, ఎందుకు రిషి సార్ని చంపాలనుకున్నావు అని చెప్పి అడుగుతాడనమాట భద్ర. అది అని తడబడుతూ ఉంటాడు. శైలేంద్ర, నా పేరు చెప్తాడా అని కంగారు పడుతూ ఉంటారు. ఇంకప్పుడే వసుధారా, నువ్విక్కడే ఉన్నావా, ఎందుకు ఇంకా రిషి సార్ని టార్గెట్ చేశావు అని అడుగుతుంది వసుధారా. రాజీవ్ మనసులో ఇప్పుడు నేను ఎలా అయినా తప్పించుకోవాలి అని శైలేంద్ర వైపు చూస్తాడు. శైలేంద్ర మాత్రం వద్దు వద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. ఆగండి, నేను చెప్పేది వినండి. అసలు నాతో ఇలా ప్లాన్ చేయించిందే ఎవరో కాదు, ఆ శైలేంద్రే అని చెప్పి శైలేంద్ర వైపు వేలు చూపిస్తాడు రాజీవ్. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి అని అంటాడు రిషి. అవును సార్, నేను చెప్పేది నిజం. శైలేంద్రే నాకు డబ్బులు ఇచ్చాడు, ఎలా అయినా మిమ్మల్ని చంపమని నాకు ఆర్డర్ వేశాడు. కావాలంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇదిగో ఫోన్ కాల్స్ వినండి, మెసేజెస్ చూడండి, ఇవన్నీ చూడండి అని చెప్పి ఇంకా అన్నీ చెప్తాడనమాట. ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు. రిషి అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే ముకుల్ అక్కడికి వస్తాడు. సార్, జరిగిందంతా మీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాం, కానీ చెప్పలేకపోయాం. కొన్ని కారణాల వల్ల అడ్డు వచ్చింది. ఇప్పుడు ఇదంతా కావాలనే, మేము ఇలా ఉండాలనే ఇదంతా ప్లాన్ చేశాం. ఇప్పటికైనా మీరు మీ అన్నయ్య నమ్ముతున్న శైలేంద్ర గురించి నిజాలు తెలుసుకోండి. ఇంతకీ మీకు చెప్పాల్సిన ఒక విషయం, భద్ర ఎవరో కాదు, అండర్ కవర్ పోలీస్, తను నా అసిస్టెంటే. ఏదైనా అన్సాల్వ్డ్ మిస్టరీ కేసెస్ని తనకు అప్పచెప్తే వెంటనే దానికి సొల్యూషన్ చూపిస్తాడు, కేసుని క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇలాగే జరిగింది. శైలేంద్రే అసలైన నేరస్తుడు, మీ అమ్మని చంపింది శైలేంద్రే అని చెప్తాడు ముకుల్. అదంతా విన్న రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా అలా శైలేంద్ర అయితే తెలిసిపోయిందని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ కార్ పార్కింగ్ దగ్గరికి వస్తాడు. కరెక్ట్గా కార్ డోర్ తీసేసరికి అక్కడ పోలీసు ఉంటారు. ఏంటి సార్, తప్పించుకోవాలనుకుంటున్నారా? చట్టం చేతిలో తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు, రా వెళ్దాం అని పోలీసు ఇంకా అరెస్ట్ చేసి శైలేంద్రని తీసుకువెళ్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.